శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ హనుమతే నమ సుందరకాండ ప్రారంభించే ముందు ఈ రెండు శ్లోకాలను అనుసంధానం చేసుకుని ప్రారంభిద్దాం సర్వ దాతరంపదా लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇప్పుడు సుందరకాండ ముప్పై ఎనిమిదవ సర్గ సీతాదేవి హనుమంతుడికి విశ్వాసం ఇవ్వడం కోసం శ్రీరాముడికి చేరవేయడం కోసం వీటన్నిటి నిమిత్తమై కాకాసుర వృత్తాంత కథనాన్ని చెప్పటం అలాగే చూడామణి ప్రధానం అలాగే శ్రీరాముని త్వరగా శీఘ్రంగా తీసుకుని రమ్మని కోరటం ఇవన్నీ కనిపిస్తాయి ఈ సర్గలో ఒకటవ శ్లోకం కపిత వాక్యం వాక్య విశారద అప్పుడు హనుమంతుడు యుక్తి యుక్తములైనటువంటి సీతాదేవి వచనములను విని పొంగిపోయాడట అనంతరం మాట నేర్పరి అయినటువంటి అతడు ఆమెతో ఇలా పలికాడట రెండవ శ్లోకం త్వయా భాషితం సదృశం స్త్రీ చ అమ్మా మంగళస్వరూపిణి నీ వచనములు సహేతుకములు మిక్కిలి యుక్తియుక్తములు అవి స్త్రీ స్వభావమునకు పతివ్రత వలన ఉండేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ఒక నమ్రత గుణానికి కూడా తగి ఉన్నటువంటివి తగినటువంటివి అని చెప్తున్నాడు హనుమ మూడవ శ్లోకం స్త్రీత్వం నతు సమర్థం హి సాగరం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం అమ్మా నీవు నా వీపుపైన అధిష్ఠించి విశాలమై నూరు యోజనముల పొడవు కల మహాసాగరాన్ని దాటటం స్త్రీ సహజమైన భయస్వభావానికి అనువు కానిది అంటున్నాను కారణం వినయాన్వితే సంస్పర్శమితి జానకి అమ్మా ఓ వినయశీల నా భర్త అయిన శ్రీరాముడి తప్ప అన్య పురుషుని తాకను అని నీవు పేర్కొనినటువంటి ఆ రెండవ కారణం ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును అని అన్నాడు హనుమ ఐదవ శ్లోకం ఏ తత్తే సదృశం పత్న్యాస్త మహాత్మన కాహ్యన్యావీ ఓ దేవి నీవు తప్ప ఇలాంటి వచనాన్ని ఏ స్త్రీ పలకగలదు ఓ దేవి ఇక్కడ నీ ప్రతిచర్యను నాతో పలికినటువంటి ప్రతి మాటను కూడా నేను తప్పక చేరవేరుస్తాను అని అంటున్నాడు హనుమ ఆరవ శ్లోకం శ్రోష్యతే సర్వం నిరవశేష చే భాషితం మమచాగ్రత ఓ దేవి ఇలాంటి నీ ప్రతిచర్యని నాతో నీవు పలికినటువంటి ప్రతి వచనాన్ని శ్రీరామచంద్రుడికి నేను పూసగుచ్చినట్లుగా పూర్తిగా వివరిస్తాను అని చెప్తున్నాడు అంటే ఆ రావణాసురుడు నిన్ను భయపెట్టడం నీవు రావణాసురుని తృణీకరించటం రాక్షస స్త్రీలు బెదిరించటం అలాగే ఇక నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధపడటం నిరంతరం శ్రీరాముని ధ్యానిస్తూ ఉండటం పాతివృత్య ధర్మ ఆచరణం చేయడం ఇలాగ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను శ్రీరామచంద్రుడికి విన్నవిస్తాను అని చెప్పాడు హనుమ ఇప్పుడు ఏడవ శ్లోకం కారణైర్బ్రహుభిర్దేవి రామ చికీర్షయా స్నేహ ప్రస్కన్న మనసా మయై దీరితం ఓ తల్లి నీకును శ్రీరామునికి ప్రియమైన చేకూర్చవలననే కోరికతోటి ఆ స్వామిపై గల స్నేహాతిరేకంతో మనస్సుకు తోచకపోవడం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల నీతో ఇలాగా చెప్పవలసి వచ్చింది అని అంటే నా వీపు మీద తీసుకువెళ్తాను రాముడి దగ్గరికి అని చెప్పేసి అన్నాడు కదా హనుమంతుడు దానికి కారణం చెప్తున్నాడు ఎందుకు తాను ఆ మాట అన్నాడు ఎనిమిదవ శ్లోకం లంకాయా దుష్ప్రవేశత్వాత్ దుస్తరత్వాన్మహోదే సామర్థ్యాత్మనశ్చైవము లంకా ప్రవేశం అసాధ్యం అవడం వల్ల మహాసముద్రం కాదా అది దాట శక్యం కానిదవడం వల్ల నాకు నిన్ను తీసుకొని వెళ్ళకల సామర్థ్యం ఉండుట వల్ల నేను ఇలా పలికానమ్మా అని చెప్తున్నాడు తొమ్మిదవ శ్లోకం ఇచ్చామి లాం అద్యవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా నాణ్యధైతదుదాహృతం తల్లి శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని దగ్గరికి నిన్ను చేర్చాలి అనే కోరికతోటి అలా చెప్పాను మరొక కారణం ఏది కాదు అని చెప్తున్నాడు హనుమ పదవ శ్లోకం ఏది నోత్సహసేయాతుం మయా సార్ధమనిందితే అభిం ప్రయచ్చం జీయాగోయత్ ఓ పూజ్యురాల నా వెంట రావడానికి నీకు సమ్మతం కాకపోతే శ్రీరాముడు గుర్తింపు కల గుర్తించేటటువంటి ఏదైనా ఒక ఆనవాలును దయతో ప్రసాదించు అని అడిగాడు హనుమత్స్వామి పదకొండవ శ్లోకం హనుమత మందం ఉందం బాష్ప్రగ్రథితాక్షరం దివ్యకాంత వంటి సీతాదేవి హనుమంతుడి వచనాలను విన్న తర్వాత కన్నీరు పెడుతూ తడబడుతూ తిన్నగా రాకాశిమూకలకు వినబడకుండా ఇలా చిన్నగా పలికిందట పన్నెండవ శ్లోకం

అలాగే మిగతా అనేక రకాల కందమూలములు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి అని చెబుతూ పదమూడవ శ్లోకం చూస్తే తాప సాశ్రమ ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యాహ్య దూరత ఆ ప్రదేశాన మందాకిని నదీ సమీపాన ఒక సిద్ధాశ్రమం ఉంది అందులో ఆ ఆశ్రమంలో పూర్వం నేను నీతో తాపస ఆశ్రమ వాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది అనంటూ రా శ్రీరామచంద్రుడితో ఉద్దేశించినట్లుగా మాట్లాడుతుంది సీతమ్మ తల్లి పద్నాలుగవ శ్లోకం షండేషు నానా పుష్ప సుగంధిషు విహృత్య సలిలక్లిన్నా తవాంకే సముపాషం ఆ సిద్ధాశ్రమ సమీపంలో నానా పుష్ప పరిమళాలతో నిండినటువంటి అనేక ఉపవనాలు ఉన్నాయి ఆ ఉపవనములందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చొని ఉంటిని పదిహేనవ శ్లోకం తో పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం ఇంతలో ఒక కాకి వచ్చి మాంసానికి ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను నేను ఆ వాయసమును ఒక మట్టి పెడ్డతో వారించి తిని పదహారో శ్లోకం దారయన్ మాం కాక ఆ కాకి నన్ను పదే పదే బాధిస్తూ నా నుంచి తప్పించుకుంటూ అక్కడక్కడనే తిరుగుతూ ఉంది ఆహార కాంక్ష కలిగినటువంటి ఆ కాకి మాంసం కొరకై తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు పదిహేడవ శ్లోకం ఉత్కర్షం త్యాచ రం పక్షిణి స్రస్యమానే చ తో దృష్టా త్వయాహ్యహం నేను కోపంతో ఆ వాయసాన్ని అదిలిస్తూ సడలిన ఒడ్డాణాన్ని సరిచేసుకుంటూ జారిపోతున్నటువంటి వస్త్రముని సర్దుకొంచున్నాను అప్పుడు నీవు నన్ను చూచావు అంటే రాముడు తనను చూచినట్లుగా అనమాట ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం త్వయాపహసి క్రుద్ధా తదా భక్షనే కాకేన దారి తత్వాగత వాయసం పైన కృద్ధురాలిన ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని ఆహారం పై గల ఆశతో వాయసం నన్ను చేరగా నేను నీ కడకు వచ్చి తిని నీ దగ్గరికి వచ్చాను అని అంటే ఆ కాకి పైన కోపం తెచ్చుకునే ఉన్నటువంటి సీతమ్మ తల్లిని చూసి రామచంద్రుడు పరిహసించాడంట అంటే ఒకసారి దాకా అప్పుడు సీతమ్మ తల్లి సిగ్గుపడ్డదట పంతొమ్మిదవ శ్లోకం ఆసీనశే శ్రాంత పునరుత్సంగ కృద్యంతీచప్రేన త్వయాహం సాంత అలసి ఉన్నటువంటి నేను కూర్చొని ఉన్నటువంటి నీ ఒడిలో చేరాను కోపంతో ఉన్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చావు ఇరవయో శ్లోకం బాష్పూర్ణముఖీ మందం చక్షుషీ పరిమార్జతి లక్షితాహం తాధా వాయసేన ప్రకోపిత వాయసం అంటే కాకి ఆ కాకి యొక్క బాధ కారణంగా కుపితనైనటువంటి కోపం రావడం వల్ల నా కన్నులలో నీరు నిండెను మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొంచున్న నన్ను నీవు చూచితివి ఇరవై ఒకటవ శ్లోకం పరిశ్రమాత్ ప్రసప్తా రాఘవాంకేప్యహం చిరం పర్యాయణ ప్రసూప్త మమాంకే భరతాగ్రజ నేను మిక్కిలి అలసట చెంది ఉండడం వల్ల శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించాను నేను మేల్కొన్న పిమ్మట శ్రీరాముడు నా ఒడిలో నిద్రించాడు ఇరవై రెండవ శ్లోకం స త్ర పునరేవాధ వాయస సముపాగమత్ తుప్త ప్రబుద్ధా మాం రామస్యాత్సముత్ వాయస సహసాగమ్య విదారస్తనాంతరే ఆ తర్వాత కొంతసేపటికి ఆ వాయసం ఆ కాకి మళ్ళీ అక్కడికి వచ్చింది శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగంగా సమీపించి నా స్థనముల మధ్య చీరింది ఇరవై మూడవ శ్లోకం పునః పునరధోత్పత్య విదారసమాంభృషం తతస్సముక్షితో రామో ముక్తై ముక్తిద్బిందు అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధిస్తూ ఉంది అంతట శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవిస్తూ ఉన్నటువంటి రక్త బిందువులతో తడిశాడు ఇరవై నాలుగవ శ్లోకం వాయసేన తలవత్క్లియా సమయా బోధిత శ్రీమాన్ సుఖ సుప్తరంతపహ అప్పుడు ఆ వాయసం చేత ఎంతో బాధింపబడుతున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు అరిసూదనుడు అయిన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేలు కొలిపి ఇరవై ఐదవ శ్లోకం దృష్ట్వా మహాబాహు వితున్నాం ఆశీవిషన్ వాక్యమహాబాహు కలవాడైనటువంటి ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుతున్న నన్ను చూసి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న తాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుస్తూ ఇలా పలికాడట జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ మనమంతా కలిపి రేపు రాబోయేటటువంటి మే పదిహేడవ తారీఖు హనుమంతుల వారి యొక్క జయంతి హనుమత్ స్వామి అనగానే ఎటువంటి కష్టంలో ఉన్నా మనవాడు అని పిలుచుకో తగినంత దగ్గరలో ఉన్నాడు అని అనిపిస్తుంది ఇహలోక ఆటంకాలకు కానీ పరలోక సాధనకు ఉండేటటువంటి ఆటంకాలు కానీ అంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ప్రతిబంధకాలు అనారోగ్యాలు అలాగే రకరకాలైనటువంటి పీడలు చెడు కళలు ఇలాగ ఎన్నో రకాలైనటువంటి వాటితోటి కలిపి ఉంటుంది మానవ జీవితం కానీ సమస్య ఏదైనా కూడా చాలా అందుబాటులో ఉంటూ మనని పలకరించేటటువంటి వాడు అతి శక్తివంతమైనటువంటి వాడు రాముడికి దాసుడు మనందరికీ దేవుడు హనుమంతుడు హనుమంతుడికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అలాగే చాలీసా తొమ్మిది సార్లు చదివితే లేదా ఎనిమిది సార్లు చదివితే లేదా సుందరకాండ పారాయణం చేస్తే అవ్వనివి జరగనివి ఏమైనా ఉంటాయా ఏవి ఉండవు ఇది మనందరికీ కూడా మన పెద్దలు నేర్పించినటువంటి ఒక బాట కనుక శ్రీమద్ రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటే ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా సాక్షాత్తుగా గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి ప్రతిరూపాలు శ్రీమద్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తం ఉంటే ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా గాయత్రి మంత్రంలో కల ఇరవై నాలుగు అక్షరాలకు కూడా ప్రతీక దాని యొక్క వివరణ అని చెప్తారు మన పెద్దలు అయితే మొత్తం శ్రీమద్ రామాయణం కంటే కూడా సుందరకాండ ఏదైతే ఉందో హనుమత్ స్వామి యొక్క ప్రతి లీలను వైభవాన్ని వర్ణించేటటువంటిదని మనందరికీ కూడా తెలుసు అందుకే సుందరమైనది సుందరకాండ దానికి నీవే అండ అని అంటూ మనం హనుమంతుడిని ప్రేమగా కొలుస్తాం కనుక ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకొని మనం అందరం కలిపి సామూహికంగా సుందరకాండ పారాయణం చేద్దాం ఈ పారాయణానికి కులాలు మతాలు స్త్రీ పురుష భేదాలు విద్యాధికులు విద్యాహీనులు పండితులు పామరులు అలాగే ఈ మతము ఆ మతము ఈ జాతి ఆ జాతి సముద్రము ఖండము ఏవి కూడా ఆటంకాలు కాదు టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో మనం ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కలిపి చేద్దాం సామూహిక పారాయణంలో ఉండేటటువంటి సౌందర్యమే అది అంటే నలుగురు కలిపి ఒక గ్రూప్ గా ఒక సమూహంగా చేస్తే ఒక్కడు ఒక్కసారి చేసిన నాలుగు సార్లు చేసినంతటి ఫలితం అన్నమాట అలాగే వంద మందితో చేస్తే ప్రతి ఒక్కడికి వంద సార్లు పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది అలాగా మనము ఈ సుందరకాండని ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క శ్లోకాన్ని పంచుకుందాం ఏక కాలంలో ఆ ఒక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరం సార్లు చదువుతాం దీన్ని ఎలా చేయాలో ఎలా చేయవచ్చునో చెప్తాను మేము చాలా నిదానంగా నెమ్మదిగా ఇప్పటి వరకు సుందరకాండ పారాయణం చెయ్యటం తెలియని వారి కూడా అనుసరించే విధంగా నిదానంగా శ్లోకాన్ని చదివి దానికి క్లుప్తంగా తాత్పర్యాన్ని చెప్తాము దీన్ని యూట్యూబ్ వీడియోస్లో పెడతాం శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి మా యూట్యూబ్ ఛానల్లో దీన్ని పెడతాం ఇది ఫౌండేషన్ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమం దాన్ని ఎవరైతే మొత్తం అరవై ఎనిమిది సర్గులు ఉన్నాయి సుందరకాండలో అరవై ఎనిమిదవ సర్గులలో ఒకటవ సర్గులో నేను ఒకటవ శ్లోకాన్ని చదవాలి అని అనిపిస్తే ఆ వీడియోలో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఆ కామెంట్ బాక్స్లో ఒకటవ సర్గలోని ఒకటవ శ్లోకాన్ని అంటే ఈ పైన ఉండే వీడియోలోని ఈ శ్లోకాన్ని ఈ నెంబరు కలిగినటువంటి ఈ సంఖ్య కలిగినటువంటి ఈ శ్లోకాన్ని నేను తీసుకుంటున్నాను ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ శ్లోకా అని మీ మీ భాషలలో మీరు కింద కామెంట్ చేయచ్చు శ్లోకం నెంబర్ వేస్తాం కాబట్టి ఎవరు ఏ భాషలో రాసినా అందరికీ అర్థమైపోతుంది ఓ ఇది ఖాళీగా లేదు కదా కాబట్టి నేను యాభైవ స్వర్గలో సర్గలో యాభైవ శ్లోకం తీసుకుంటా అలాగే అరవై ఎనిమిదవ సర్గ అన్నిటికంటే చివరి సర్గ అరవై ఎనిమిదవ సర్గరో పదో శ్లోకం తీసుకుంటాం ఇలాగా మనకి ఏది ప్రీతిగా అనిపిస్తే ఏది అప్పటికి అవకాశం ఉంటే ఆ శ్లోకాన్ని మనం తీసుకుంటాం అలాగే ఆ శ్లోకాన్ని వాటన్నింటినీ కూడా సమయాన్ని ఇక్కడ పొందుపరిచినటువంటి విధంగా ఆయా దేశాల వాళ్లకు వాళ్ళ యొక్క కాలమానాలకు అనుగుణంగా మేము ఇక్కడ సమయాన్ని పొందుపరచడం జరుగుతుంది కనుక ఆ సమయంలో మనందరం కూడా కలిపి ఏక సమయంలో పారాయణం చేద్దాం ఈ వీడియోలో తొమ్మిది సార్లు అదే శ్లోకాన్ని కలిపి చదవటం జరుగుతుంది ఆ తొమ్మిది సార్లు కూడా ఆ వీడియోతో పాటుగా మనం కూడా ఇక్కడ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది అలాగే మనం కూడా నోటితోటి చదవచ్చు అలాగే వినొచ్చు అలాగే మన దగ్గర మన మన భాషలలో ఏదైతే ఉంటుందో గ్రంథం దాన్ని కూడా తీసుకొని మనం సేవించవచ్చు ఇలా చేస్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు శ్లోకాలు ఉన్నాయి మొత్తం సుందరకాండలో కనుక మనకి ఎంతమంది సభ్యులు కావాలి ఈ మహామాల కోసం అంటే హనుమత్ స్వామికి సుందరకాండతో ఒక స్తోత్ర మాలను మనం సమర్పిస్తున్నాం అన్నమాట కనుక రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది సభ్యులు మాత్రం కావాలి దీనికి ఒక్కొక్కరం ఒక్కొక్క శ్లోకాన్ని తొమ్మిది సార్లు నిర్ణీతమైనటువంటి సమయంలో పఠిస్తాం కాబట్టి అప్పుడు తొమ్మిది సార్లు మనందరం కూడా సుందరకాండ పారాయణం చేసినటువంటి ఫలితాన్ని మనం ఒకే రోజులో పొందగలుగుతాం కనుక వసుదైక కుటుంబకం అనేటటువంటి మన ఋషులు చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ ఖండాంతరాలను దాటుతూ మనందరం కలిపి సామూహికంగా ఈ పారాయణ యజ్ఞం సుందరకాండ పారాయణ యజ్ఞంలో మనందరం పాల్గొందాం జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జై వీర హనుమాన్ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది లైక్ చేస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం మీద హిందువుల యొక్క ధర్మ జాగరణ ఎంత బాగా ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది కనుక శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి ఈ మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ కోకిల మంజుల శ్రీ జయ శ్రీకృష్ణ